గల్ఫ్లో కూలి పనికి వెళ్లినా లక్షలు సంపాదించుకోవచ్చన్న భరోసా ఉండేది. కానీ ఇప్పుడు నకిలీ వీసాలు, ఏజెంట్ల మోసాలతో గల్ఫ్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఉపాధి మాట దేవుడెరుగు, వెళ్లిన వాళ్ళు మళ్లీ తమ వారిని కలుసుకుంటారో లేదో అన్న పరిస్థితి. పాస్పోర్టు లాక్కుంటారు, జీతాలివ్వరు, చెప్పే పనొకటి చేయించేది మరొకటి. యజమాని దయా దాక్షిణ్యాలపైనే జీవితం ఆధారపడి ఉంటుంది. ఎడారి దేశాల్లో గొంతు తడవటమూ కష్టమే. అనారోగ్యం పట్టించుకోరు, సరిగ్గా తిండి పెట్టరు. ఇదంతా నాణానికి ఒకవైపు, మరి నాణానికి రెండో వైపు ఏంటి, ఎలా ఉంది? గల్ఫ్ దేశమైనా మరే దేశమైనా ఉపాధి కోసం వెళ్లాలంటే పకడ్బందీగా సరియైన పద్ధతిలో అన్ని అనుమతులు పత్రాలతోనే వెళ్లాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేక నకిలీ ఏజెంట్ల మాయలో పడి వారి చెప్పుడు మాటలు విని ఆశల పల్లకిలో డబ్బు ముట్టజెప్పి గల్ఫ్ ఫ్లైట్ ఎక్కుతుంటారు. అది ఏ వీసానో తెలియదు, వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు. అదే అసలు సమస్య. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారిలో ఎక్కువ మంది భారత ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోరు. అందుకే ఎంబసీ నుంచి కూడా సరి అయిన టైంలో సరి అయిన సహకారం అందకుండా పోతుంది. మొదట ఈ పరిస్థితి మారాలి. అసలు గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారు ఎలా మోసపోతున్నారో 1 by 1 డీకోడ్ చేద్దాం. గల్ఫ్ వెళ్లాలనుకునే వారి అమాయకత్వాన్ని, బలహీనతను ఆసరాగా ఏజెంట్లు చేసుకోవడం దగ్గర నుంచి సమస్య మొదలవుతుంది. ఇండ్లు, కంపెనీల్లో ఉద్యోగాలున్నాయి. మీరు పెట్టిన ఖర్చు 2 నెలల్లోనే తిరిగి వస్తుంది. ఆ తర్వాత ఇంటికి పంపుకోవచ్చు అంటూ ఏజెంట్లు ఆశలు చూపిస్తుంటారు. నిజానికి ఎడారి దేశాలకు పొట్టకూటి కోసం వెళ్తున్న వారిలో చాలా మంది సరి అయిన నైపుణ్యాలు లేనివారే ఉంటున్నారు. వారికి చట్టబద్ధంగా ఎలా వెళ్ళాలి, ఎక్కడ నమోదు చేసుకోవాలి వంటి విషయాలు తెలియదు. ఏజెంట్ చెప్పిందే ఫైనల్. అందుకే ఈ కష్టాలు. సరి అయిన వీసాలు, అనుమతులు లేకుండా వెళ్లిన వారికి అక్కడ గల్ఫ్లో యజమానులు అనుమతి ముద్ర వేస్తేనే ఆ దేశంలో ఉండేందుకు వీలవుతుంది. కొంతమంది యజమానులు కార్మికులను బాగానే చూసుకున్నా చాలా మంది నరకయాతన పెడుతుంటారు. ఫస్ట్ వారి దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసేసుకుంటారు. దీంతో కష్టమైన నష్టమైన అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. తిండి సరిగా పెట్టక, జీతాలు ఇవ్వక చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడనివ్వరు. ఎలాగోలా తప్పించుకొని పారిపోయి బయటకొస్తే పాస్పోర్ట్ లేని కారణంతో పోలీసులు వెంటనే అరెస్టు చేస్తారు. చాలా మంది ఎడారుల్లో గొర్రెలు, ఒంటెల కాపరులుగా ఒంటరిగా మగ్గిపోతుంటారు. ఉండడానికి నీడలేక ఎడారుల్లో వేసే గుడారాల్లో ఏళ్ల తరబడి ఉండిపోతున్నారు. చివరికి ఆ గొర్రెలకు పెట్టే ఆహారాన్ని తింటూ పొట్ట గడుపుకునేవారు ఎందరో ఉన్నారు. అక్కడి కష్టాలు, కన్నీళ్ల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఇక అక్కడ పెట్టే టార్చర్తో కొంతమంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా మరికొంతమంది హత్యలకు కూడా గురవుతారు. చాలా మంది అనారోగ్యంతో చనిపోతుంటారు. వీరిలో కొన్ని మృతదేహాలు స్వగ్రామం చేరుతుండగా పాస్పోర్ట్ లేని మృతదేహాలు అనాథ శవాలుగా అక్కడే ఉండిపోతున్నాయి. మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు లేని ఏజెంట్లు ఎక్కువ మంది ఉన్నారు. వీసా వచ్చిన వెంటనే దాన్ని ఏజెంట్తో కాకుండా మరొకరితో, అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్లి క్రాస్ చెక్ చేయించుకోవాలి. గ్రామీణ ప్రాంతం వారికి అరబిక్, ఇంగ్లీష్ రాకపోవడంతో దాన్ని క్యాష్ చేసుకుంటున్న వారు ఉండడంతో ఈ విషయంలో జాగ్రత్తలు అవసరమంటున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2015తో పోలిస్తే ప్రస్తుతం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య చాలా తగ్గింది. తక్కువ ఖర్చుతో ప్రయాణం, కుటుంబీకులలో వీడియో కాల్స్ మాట్లాడే సదుపాయం వచ్చినా, రూపాయితో దిర్హం కరెన్సీ పెరిగినా తగ్గిపోయారు. ఇప్పుడు వెళ్లేవారిలో చాలా మంది సరి అయిన విధానంలో వెళ్లకపోవడమే సమస్యలు పెంచుతోంది. అందుకే ఈ పరిస్థితికి చెక్ పెట్టాలంటున్నారు. నకిలీ ఏజెంట్లను గుర్తించడం, జనంలో అవగాహన పెంచడం కీలకంగా మారింది. తెలంగాణలో కోరుట్ల, బాల్కొండ, జగిత్యాల, సిరిసిల్ల సహా ఉత్తర తెలంగాణకు చెందిన 21 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వెళ్తుంటారు. అటు ఏపీలో కోనసీమ జిల్లా, రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి వెళ్తున్నారు. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాన్నైతే మినీ గల్ఫ్ గా పిలుస్తారంటే ఏ స్థాయిలో వెళ్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఊరికో ఏజెంట్ చొప్పున పుట్టుకొచ్చారు. ఉపాధి కోసం ఎడారి దేశాలు వెళ్లడం తప్పు కాదు, కానీ సరి అయిన పద్ధతిలో అవగాహన పెంచుకొని వెళ్లిన వారు శ్రీమంతులయ్యారు, ఏజెంట్ల వల్ల పడి వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారు. విదేశాలకు వెళ్లిన వారి సంక్షేమం, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి సంక్షేమాన్ని చూసుకోవడం కేంద్ర రాష్ట్రాల బాధ్యతే. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు వాణిజ్య సంబంధాలకి ప్రాధాన్యత ఇస్తూ వలస కార్మికులను విస్మయిస్తున్నాయన్న వాదనను కొందరు ఎక్స్పర్ట్స్ వినిపిస్తున్నారు. చిన్న నేరాలకే చాలా మంది ఏళ్ల తరబడి జైల్లో మగ్గిపోతున్నారని, వారికి సరి అయిన న్యాయ సహాయం అందడం లేదన్న విషయాన్ని గుర్తుకు చేస్తున్నారు. చివరికి ఏదైనా కారణంతో చనిపోయిన వారి మృతదేహాలు కూడా సరి అయిన సమయానికి భారత్కు రావడం లేదని, ఏజెంట్ వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా డమ్మీ కంపెనీల మోసాలు అరికట్టవచ్చంటున్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తేనే ఈ సమస్యలకు చెక్ పడుతున్నట్టున్నారు. కేరళలో గల్ఫ్ సంక్షేమం కోసం ప్రత్యేక వ్యవస్థే ఉంది. అలాగే తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. కేరళలో మాదిరిగా ముందస్తు నైపుణ్య శిక్షణ, గల్ఫ్ నుంచి వచ్చిన వారికి విస్తృత స్థాయిలో పునరావాసం, గల్ఫ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీల నియంత్రణ, కేసుల్లో చిక్కుకున్న వారికి న్యాయ వైద్య సహాయం అందించడం వంటి చర్యలు తీసుకోవాలని గల్ఫ్ దేశాల్లోని తెలుగు సంఘాలు కోరుతున్నాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు నైపుణ్య శిక్షణ, మోసాలను తగ్గించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 2014లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. టామ్కామ్ చట్టబద్ధ మార్గాల్లో ఉపాధి కోసం విదేశాలకు పంపే రిక్రూటింగ్ ఏజెన్సీగా చేస్తుందని అప్పట్లో ఊదరగొట్టినా లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇలా బాధితులు రోజుకొకరు ఉండొద్దంటే తెలుగు రాష్ట్రాలు గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలంటున్నారు. For more videos like this, subscribe BIG TV channel.